ప్రేమైన దైవ జనాంగమ, సర్వశక్తుడు దేవుడు మానవులుగా మనల్ని అందరినీ భూమి మీద జన్మింపజేసి మరణం ద్వారా ఈ లోకం నుంచి మరో లోకానికి తీసుకుని వెళుతున్నాడు అనేది బైబిల్ బోధించే పారమార్థిక సత్యం. బైబిల్లో వ్రాయబడినటువంటి అత్యంత ఖచ్చితమైన, అత్యంత విలువైన, అత్యంత స్పష్టమైనటువంటి విషయం ఏమిటంటే మరణం తర్వాత మరో జీవితం ఉంది, చావు తర్వాత మరో బ్రతుకుంది, ఈ బ్రతుకు మాత్రమే మీకు ముగింపు కాదు. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఎంతమంది నమ్ముతున్నారని అడిగాను. నమ్మట్లేదు ఎవరు? బైబిల్ గ్రంథం చదివారు? అందరూ చదవలేదా? చదివారు కదా. చదివితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే మరణం తర్వాత మరో బ్రతుకుందని చెబుతుంది. మరణం తర్వాత మరో జీవితం ఉంది. అది ఇక్కడ కాదు, ఇక్కడుందని చెప్పట్లా. మరి ఎక్కడుందని చెప్తుంది? నిత్య జీవితం, పరలోకం, నిత్య నాశనం, ఇలాంటి పదప్రయోగాలు చేయబడ్డాయి. కాబట్టి కేవలం తిని తాగి సంతోషించి చచ్చిపోవటానికి ఇక్కడికి మనం రాలేదు. జీవితానికంటూ ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. పుట్టిన తర్వాత లోకానికి లొంగిపోయి ఇష్టానుసారంగా ఇతరులకు కీడు చేస్తూ, ఇతరులను బాధ పెడుతూ, లేదా శరీరాన్ని పాడు చేసుకుంటూ, నచ్చినట్టుగా బతికి చచ్చిపో అని ఎక్కడ చెప్పలేదు. చాలా స్పష్టంగా ఈ జీవితంలో నీకు ఇవ్వబడిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుతావు. మీ అందరికీ రాజమండ్రి సెంట్రల్ జైలు తెలుసు కదా, ఎవరుంటారు అక్కడ? ఖైదీలా? అంటే సెంట్రల్ జైల్లో ఉన్నది మనుషులు కదా, మనుషులేనా? మీలాంటి, నాలాంటి, మనలాంటి మనుషులేనా? చెప్పండి కదా. మరి మనం ఇక్కడ ఎందుకున్నాం, వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, అది నేను అడిగేది. అది పాయింట్, అది చెప్పండి. ఖైదీలు కటకటాలు అనకండి. మనం ఎక్కడెందుకున్నాం, వాళ్ళు అక్కడ ఎందుకున్నారంటే మనం నేరం చేయలేదు కాబట్టి ఇక్కడున్నాం, వాళ్ళు నేరం చేశారు కాబట్టి అక్కడున్నారు. అంటే నేరానికి తగిన శిక్ష భూమి మీద ఉన్న చట్టాలలో ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. భూమి మీద ఉన్న చట్టాలలో నేరానికి తగిన శిక్ష ఉన్నప్పుడు దేవుని చట్టంలో కూడా నేరానికి తగిన శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కొన్ని విషయాలు బతికుండగ తెలుసుకుంటాం, కొన్ని విషయాలు చనిపోయిన తర్వాత తెలుసుకుంటాం. ఎందుకంటే చావు తర్వాత ఏం జరగబోతోందన్నది మనకిప్పటికీ తెలీదు, మనం చూడలేదు కాబట్టి. కానీ బైబిల్ చెప్పింది, దేవుడు వ్రాయించాడు, దేవుడు వ్రాయించి ఈ మాటలు విని మీరు మారు మనసు పొందండి అన్నాడు. లేదు మేము మారో, మాకు నచ్చినట్టే ఉంటాం, తప్పుడు బతుకు బతుకుతాం, తప్పుడు కార్యాల్లో నిమగ్నం అయిపోతాం అని అంటే కనుక మనుష్యుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు అన్నాడు. ఇది నిజమా అబద్ధమా? మీ అందరూ పొలాలు ఉంటే పొలాలకు వెళ్తారు కదా, పొలాల్లో చెరుకు విత్తి వరుగోసుకోవడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మొక్కజొన్న విత్తి పసుపు తెచ్చుకోవడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. టమాటాలు విత్తి వంకాయలు కోసుకోవడానికి వీలు పడుతుందా? వీలు పడదు. అలాగే మంచి విత్తావా, మంచిని కోసుకుంటావు, చెడు విత్తావా, చెడును కోసుకుంటావు. నువ్వు విత్తిన దానిని బట్టి నువ్వు కోసుకునేది ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిని విత్తావు అనుకో, మంచినే కోసుకుంటావు. చెడును విత్తావు అనుకో, చెడు కోసుకోవాలి. కాబట్టి బ్రతుకుంది కదా, ఇష్టం వచ్చినట్టుగా ఈ బ్రతుకును వాడేద్దాం, ఇష్టం వచ్చినట్టుగా బతికేద్దాం, ఇష్టం వచ్చినట్టుగా జీవించేద్దాం అనే అవకాశం దేవుడు మానవుడికి ఇవ్వలా. ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నీ క్రియల ఫలితాన్ని నువ్వు పొందాలి. నీ క్రియల ఫలితాన్ని నువ్వు ఏం చేయాలి? అనుభవించాలి. కాబట్టి ఏదైనా ఒక క్రియ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చెయ్యి, అది దేవుడు చెప్పింది. ఏం చెప్పాడు? ఏదైనా ఒక పని చేసే ముందు ఏం చేయాలట? యోచించు, వివేచించు. యోచించి వివేచించి చెయ్యి. అంతెందుకు? మాట్లాడే ముందే
మాట్లాడే ముందే నిదానించమంటున్నాడు. ఉందా లేదా బైబిల్లో మాట? మీరు మాట్లాడుటకు నిదానించువారునై ఉండవలెను, యాకోబు పత్రికలో చెప్తాడు. మాట్లాడడానికి ఏం చేయమంటాడు? నిదానించి మాట్లాడు. మన పెద్దలు కూడా చెప్తుంటారు కదా, కాలు జారినా తీసుకొచ్చాట, కానీ నోరు జారితే ఏం తీసుకు ఏం చేయలేమట, తీసుకోలేమట. ఎందుకంటే నోట్లోంచి ఒకసారి బయటికి వెళ్ళిపోయిన మాట తుపాకీలోంచి బయటికి వెళ్ళిపోయిన తోట లాంటిది. తుపాకీలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తోట తిరిగి రాదు, నోట్లోంచి బయటికి వెళ్ళిపోయిన మాట తిరిగి రాదు. అందుకే తోటను బయటకు వదిలే ముందు జాగ్రత్తగా ఉండాలి, మాట బయటకు వదిలే ముందు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ వెనక్కి రాదు, అది అనడం చాలా ఈజీ కానీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మాట్లాడడానికే నిదానించండి అన్నాడు. ఎందుకు నిదానించాలంటే, ఒక మాట చాలు కోట్లు కూలిపోతాయి, ఒక మాట చాలు ప్రపంచాలు తగలడిపోతాయి, ఒక మాట చాలు జరగరాని నష్టం జరిగిపోద్ది. మంచికైనా చెడుకైనా మాటే, మంచికి మాట వాడచ్చు చెడుకి మాట వాడచ్చు. అందుకే మాట విషయంలో నిదానించండి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వెంటనే మాటలు మిగిలిపోకండి. అందుకే అంటాడు వ్యర్థమైన మాటలు అన్నాడు. ఏం మాటలట? వ్యర్థమైన మాటలు. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది, దోషం ఉండక మానదు. కనుక విస్తారంగా మాట్లాడే ముందు, వ్యర్థంగా మాట్లాడే ముందు చాలా ఆలోచించాలి. ఒక్క మాట మంచిగా లేదంటే దెబ్బ అయిపోతాం. అందుకే నోరు మంచిదైతేనట ఊరు మంచిదవుతుందట, నోరు మంచిది కాకపోతేనట ఊరు కూడా ఏం కాకుండా పోద్దట, మంచిది కాకుండా పోద్దట. అంటే మాటతో మనిషిని సంపాదించుకోవచ్చు, అదే మాటతో మనిషిని ఏం చేసుకోవచ్చు, దూరం కూడా చేసుకోవచ్చు. అంటే ఒక మాట వల్లే నిదానం ఉండాలి, మాటలోనే నిదానం ఉండాలని దేవుడు చెప్పినప్పుడు మరి బ్రతుకులో ఏం ఉండాలి చెప్పండి, మీరు నాకు చెప్పాలి. మాటలోనే నిదానం ఉండాలి, నిదానించి మాట్లాడాలి అని గ్రంథం యాకోబు పత్రికలో చెప్తున్నప్పుడు మరి బ్రతుకులో ఇంకెంత నిదానం ఉండాలి, బ్రతుకులో ఇంకెంత జాగ్రత్త ఉండాలి. బ్రతుకు తేడాగా ఉంటే ఇచ్చిన దేవుడు, బ్రతుకిచ్చిన దేవుడు లెక్కడుగుతాడన్న జ్ఞానం వివేకం ఎంత ఉండాలి? మీ అందరూ అర్థం చేసుకోండి, దేవుడు గ్రంథంలో వ్రాయించినటువంటి మాట ఒకసారి చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. నా తండ్రి ఎవరంటాడు? వ్యవసాయకుడు. అంటే పరలోకపు తండ్రి వ్యవసాయకుడుగా కనబడుతున్నాడు. ఈ వ్యవసాయకుడట భూమి మీద కొన్ని మొక్కలు నాటాడట. ఏం నాటాడు? మొక్కలు. మీరు మొక్కలు చెట్లు అనగానే మన అందరికీ తెలుసు, ఎందుకంటే అవి లేకపోతే మనకు బతుకులేదు. వాటి మీద ఆధారపడి మనం బతుకుతున్నాం, వాటి మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. మొక్కల మీద, వరి మీద, పంటల మీద మనం ఆధారపడ్డాం. అందుకే మనం విత్తనం విత్తినప్పుడు మనకు ఒక కోరికతో విత్తుతాం. ఆ కోరిక ఏంటంటే, ఇది పెరగాలి, పెద్దదవ్వాలి, విస్తారంగా నా కోసం ఏం చేయాలి, ఫలించాలి. అంతేనా? ఇక్కడ కూడా అదే చెప్తుంది చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు యేసు ప్రభు వారు. ఇక్కడ ఫలించాలన్న కోరికతోనే ఒక రైతు పొలానికి వెళ్తాడు, విత్తనాలు విత్తుతాడు, పంట కోసుకోవాలనుకుంటాడు. ఫలించాలి. ఫలించని చోట సంతోషం లేదు, ఫలించని చోట ఆనందం లేదు, ఫలించని చోట ఏముందంటే దుఃఖం ఉంది. ఉదాహరణకి మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తాను. పిల్లలున్నారా? పిల్లలున్న తల్లిదండ్రులు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు చాలా ఆనందిస్తారు. ముఖ్యంగా నాకు, మాకు బాబు పుట్టాడండి, కొడుకు పుట్టాడండి, మా వంశాంకురం పుట్టాడండి, మా వంశం నిలబెట్టేవాడు పుట్టాడండి, ఇలా రకరకాల మాటలు మాట్లాడుకుని అందరికీ ఫోన్లు చేసుకుని చాలా గొప్పగా హ్యాపీగా, బాబు నీకు అల్లుడు పుట్టాడు, నీకు తమ్ముడు పుట్టాడు, నీకు మనవడు పుట్టాడు, ఇలా చెప్తారు బంధువులందరికీ ఫోన్లు చేసుకుని. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, పో సంతోషం ఆనందం ఇదంతా ఉంటుంది. ఒక 20-30 ఏళ్ల తర్వాత వాడు క్రూరుడుగా, భయంకరుడుగా, నీచుడుగా, దుర్మార్గుడుగా, దుష్టుడుగా, నిన్నే కొట్టి తిట్టి పోషించని వాడుగా, నేను చంపడానికి కూడా వెనకాడనంత నీచుడుగా మారిపోయాడు అనుకోండి, ఇప్పుడు మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడుందా?
ఉంటుందా? ఉండదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి ఏడుస్తుంటారు. ఎందుకు పిల్లల్ని బట్టి ఏడుస్తుంటారంటే, వీడు కడుపును పుట్టిన తర్వాత వీళ్ళకి కన్నీరు ఎక్కువైపోయింది. ఆనందపరుస్తారనుకున్న పిల్లలు ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయి నీచులుగా, దుర్మార్గులుగా, దుర్మార్గురాళ్ళుగా, పనికి మాలిన వాళ్ళుగా మారిపోయినప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. అరే నా కడుపున చెడబుట్టావు కదరా అన్న మాట తల్లి నోటి వెంట వచ్చింది అంటే ఎంత విసిగిపోతే వస్తుంది. అరే నువ్వు పుట్టుకలోనే చచ్చి ఉంటే బాగుండేది కదరా, ఇంత పెరిగి పెద్దవాడవై రోజు చంపుతున్నావు మమ్మల్ని, రోజు మమ్మల్ని బాధపడుతున్నావు, రోజు మమ్మల్ని వేదనకు గురి చేస్తున్నావు అని ఒక తల్లి అంటుంది అంటే ఎంత వేదన లేకపోతే ఆ కడుపులో నుంచి ఆ మాట వస్తుంది కన్న తల్లి, ఎంత బాధ లేకపోతే ఆ మాట అంట తల్లి అంటే ఎంత ఎంత వేదనకి వీళ్ళు గురి చేస్తున్నారు ఈ పిల్లలు, ఎంత బాధ పెడుతున్నారు ఈ పిల్లలు అని మనకు అర్థమవుతుంది. అంటే పుట్టినప్పుడున్న ఆనందం కంటే కూడా పెరిగి పెద్దవాడైన తర్వాత కలిగించే ఆనందమే గొప్పది. అంతేనా? పుట్టినప్పుడున్న ఆనందం పెద్ద గొప్పదేమీ కాదు, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత కలిగే ఆనందం గొప్పది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ కడుపున పుట్టిన పిల్లలు మీకు అనుకూలంగా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చండాలంగా నీచంగా తయారై మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు మీరెంత వేదనకు గురవుతారో. పరలోకపు తండ్రి కూడా భూమి మీద విత్తిన విత్తనాలు లేదా ఫలించే మొక్కలుగా ఉండాలని కోరుకున్నప్పుడు అలా లేని దుస్థితిలో నువ్వు నేను మారిపోయి మన బ్రతుకును భ్రష్టు పట్టించుకున్నప్పుడు, మన బ్రతుకు నిండా కల్మషం వచ్చినప్పుడు, మన బ్రతుకు నిండా నీచమైన లక్షణాలు వచ్చినప్పుడు, నీ బ్రతుకులో నీచమైన క్రియలు కనబడుతున్నప్పుడు, దుష్కార్యాలకు నువ్వు పరుగులు తీస్తున్నప్పుడు ఆయన కూడా అనుకుంటాడు నిన్ను పుట్టించినందుకు బాధపడతాడు. అది బైబిల్ గ్రంథంలో ఉందా అని ఆలోచిస్తే ఒక్కసారి ఆదికాండం చూడండి. ఆదికాండం 6:5 ఒకసారి చూద్దాం. ఇది ప్రారంభంలో జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన. ఈ సంఘటన ఏం చెప్తుందంటే, ఈ సంఘటన యొక్క సారాంశం ఏంటంటే, ఈ అప్పటికున్న భూమి మీద అప్పటికున్న మనుషులు, నరుల చేడితనం అంటే ఇప్పుడున్నోళ్ళని కాదు, అప్పుడు ఈ సందర్భం వ్రాయబడే సమయానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడుతనం చాలా గొప్పగా ఉందట. అప్పటికి చెడుతనం ఎక్కువైపోయిందట వాళ్ళలో. నరుల ఏమన్నాడు? చెడుతనం అన్నాడు. ఎక్కువైపోయింది చెడుతనం. ఇప్పుడు పొలానికి వెళ్ళగానే రైతుకి బాగా మచ్చలు, అగ్గి తెగులు, ఆ పొడ, ఈ పొడ ఇవన్నీ కనబడ్డాయి అనుకోండి పంట దగ్గర, ఎలా రైతు హ్యాపీగా పండగ చేసుకుంటాడా? వచ్చి చీడ పట్టేసింది అనుకోండి, కలుపు బాగా పెరిగిపోయింది అనుకోండి, పురుగు బాగా పట్టేసింది అనుకోండి, దోమకాటుకు గురైపోయి పంట మొత్తం పాడైపోయింది అనుకోండి, రైతు ఇంటికి దిగాలుగా వస్తాడా, ఆనందంగా వస్తాడా? కదా. ఎందుకు? చాలా పెట్టుబడి పెట్టేశాం, దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను, కానీ పంట మొత్తం ఏమైపోయింది? పాడైపోయింది. రైతుకు బాధ. అరే పంట బాగుంటే రైతు హ్యాపీ ఫీల్ అవుతాడు, పంట పాడైపోతున్నప్పుడు రైతు బాధపడతాడు. ఎక్కడ కూడా దేవుని మనసు కూడా సేమ్ మనలాంటిదే. మీరు బాగుంటే ఆయన సంతోషిస్తాడు, మీరు చెడిపోయినప్పుడు ఆయన బాధపడతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అంటే ఏది పెరిగిపోయిందట? చెడుతనం పెరిగిపోయిందట. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది. ఏ పోలీస్ స్టేషన్లో అయినా చూడండి, కేసులు కేసులు కేసులు. కోర్టుకి వెళ్ళి అడగండి, కేసులు కేసులు కేసులు. రోజు రోజుకి పోలీస్ స్టేషన్లో కేసులు పెరిగిపోతున్నాయి, కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఏంటి కథాకమామీషు ఎందుకు పెరిగిపోతుంది అని అంటే, ముందు మనిషి హృదయం పాడైపోయింది, మనిషి ఆలోచన విధానం పాడైపోయింది, మనిషి నడవడికి సరిగా లేదు, మనిషి ఉద్దేశాలు సరిగా లేవు, మనిషి ఆలోచనలు సరిగా లేవు. తనను తాను సంస్కరించుకోవడం కంటే కూడా చెడిపోవటానికి ఎక్కువగా మనిషి ఇష్టపడుతున్నాడు కాబట్టి కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి, పోలీస్ స్టేషన్లో కేసులు పెరిగిపోతున్నాయి. అసలు ఇంత ఎందుకు చెడిపోతున్నావు నువ్వు? ఇంత ఇంత చండాలంగా ఎందుకు మారిపోతున్నావు? ఇంత నీచంగా ఎందుకు మారిపోతున్నావు? అంటే మంచి చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల, లేకపోతే వినటానికి నీకు మనసు రాకపోవటం వల్ల, అసలు మంచిగా బతకాలన్న ఆలోచనే నీ హృదయంలో పడకపోవటం వల్ల, ఈ జీవితాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలని అంత తపన పడుతున్నావు నువ్వు అని మనిషిని ప్రశ్నిస్తే మనిషి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మూర్ఖత్వం తప్ప మనిషి దగ్గర ఏమి లేదు, సమాధానం లేదు. చెడిపోవటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నరుల చెడుతనం ఎలా ఉందన్నాడు? భూమి మీద ఎలా ఉందట కాలానికి? గొప్పది. చెడుతనమే గొప్పగా ఉంది, మంచితనం లేదు, చెడుతనం ఉంది. గొప్పదనియు, ఒకవేళ వాళ్ళ హృదయాన్ని పరీక్షిస్తే, హృదయ పరిశోధకుడు దేవుడు, దేవుడు దేన్ని పరీక్షించేవాడు? హృదయ పరిశోధకుడు అయిన ఆయనకు పేరు.
ఆయనకున్న పేరుల్లో ఒక పేరు ఏంటంటే ఆయన హృదయ పరిశోధకుడు. నీ హృదయంలో తలంపు పుట్టక మునుపే ఆయనకి తెలుసట. అంటే మానవ హృదయాన్ని పరీక్షించగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. హృదయాలను కూడా పరీక్షించగలడు. ఒకప్పుడు ఇప్పుడు జరిగే పరీక్షలు ఏవి హాస్పిటల్లో ఉండేవి కావు. ఇప్పుడు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి, ఎంఆర్ఐ స్కానింగ్ అని, 2D ఎకో అని, ఒకటి కాదు రెండు కాదు రకరకాలు, బ్లడ్ టెస్ట్లు అని, ఈసీజీ అని, రకరకాల టెస్ట్లు ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్నాయి. కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు మన తాత ముత్తాతల కాలంలో ఇన్ని టెస్టులు లేవు. ఎందుకు లేవంటే అప్పటికి ఇంకా వాటిని కనిపెట్టలేదు, లోపల ఏం జరుగుతుందో తెలీదు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎంత ఉందో, షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో, బీపీ ఎంత నడుస్తుందో, లో బీపీ ఎంత ఉందో, హార్ట్ రేట్ ఎలా ఉందో, ఫంక్షనింగ్ ఎలా ఉందో, ఇవేవి తెలుసుకోలేదు. స్కానింగ్ చేసి లోపల శరీరంలో ఏం జరుగుతుందో స్కానింగ్లో చూడడం, ఇవేవి కూడా మన తాత ముత్తాతల కాలంలో లేవు. ఇప్పుడంటే కనిపెట్టబడ్డాయి, టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా తెలుసుకోవచ్చు, పరిశోధనలు ఇంకా తీవ్రతరం అయితే. అయితే పూర్వం లేనివి ఇప్పుడు ఉన్నాయి పరీక్షలు. కానీ ఎప్పటికీ లేని పరీక్ష ఏంటంటే నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పడం. అర్థమైందా? మనిషి మనసులో ఏమనుకుంటున్నాడో ఏ మెషిను చెప్పలేదు. ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ ఎక్కడ రాలేదు. రోజుకు 100 రకాలుగా అనుకుంటాం మనం. ఇప్పుడు మంచిగా ముఖం మీద మాట్లాడినంత మాత్రాన అది నిజం అనుకోవడానికి లేదు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడవచ్చు, ఆ ఛాన్స్ నీకుంది. కానీ నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నేను చెప్పగలను అంటే నేను చెప్పలేను. నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పగలవా అంటే నువ్వు చెప్పలేవు. కానీ దేవునికి ఒక లక్షణం ఉందట. ఆ లక్షణం ఏంటంటే మనిషి హృదయాన్ని పరీక్షించి తెలుసుకోగలిగే లక్షణం. అంటే నీ పక్కనున్న వారికి, నీ కౌగిట్లో పడుకున్న వారికి, లేదా నీతో పాటు తింటూ ఉంటున్న వారికి కూడా నీ మనసు ఏంటో తెలుసుకోవటం అంత ఈజీ కాదు. నీ మనసులో ఏముందో వాళ్ళు పసిగట్టలేరు. ఏదైనా నువ్వు మాట్లాడితే తెలుసుకోగలరు, నువ్వు ఏదైనా కార్యం చేస్తే తెలుసుకోగలరు, నువ్వు ఏదైనా రాస్తే తెలుసుకోగలరు చదివి, నువ్వు ఏదైనా చూపిస్తే చూసి తెలుసుకోగలరు. కానీ నీ మనసులో ఏముందో వాళ్ళంతట వాళ్ళుగా నిన్ను చూసి లేదా నిన్ను పరీక్షించి తెలుసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ దేవుడు మానవ హృదయాన్ని, హృదయంలో పుడుతున్న తలంపుల్ని, పుట్టబోయే తలంపుల్ని కూడా తెలుసుకోగలిగే సమర్థుడట. అంటే నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, టోటల్గా నీ ఎంటైర్ లైఫ్ ఏంటో, నీ జీవన విధానం ఏంటో, నీ బ్రతుకేంటో మొత్తం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నిన్ను గూర్చిన మొత్తం సమాచారం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. నువ్వు దాచటానికి ఏమీ లేదు, ఇంక అక్కడ నువ్వు దాచటానికి ఏమీ లేదు. మెషిన్లోకి వెళ్ళిన తర్వాత మనం దాచగలమా మెషిన్ దగ్గర? స్కానింగ్ మెషిన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా దాచగలమా దాని దగ్గర? మొత్తం స్కాన్ చేసేస్తుందా? మొత్తం స్కాన్ చేసేస్తుంది కదా, దాని దగ్గర ఏం దాచలేము, ఎందుకంటే అది మెషిన్. అది ఇన్ ద సేమ్ వే దేవుడి దగ్గర కూడా మానవ హృదయం దాచబడదు. నువ్వు ఇక్కడ ఏమనుకుంటున్నావో ఆయనకి తెలుసు, నువ్వు ఇక్కడ రాకముందే తెలుసు ఆయనకి, నువ్వేంటో ఆయనకి తెలుసు. నువ్వు మనుషుల దగ్గర అబద్ధాలు చెప్పినట్టు దేవుని దగ్గర చెప్పకూడదు, మనుషుల దగ్గర నటించినట్టు దేవుడి దగ్గర నటించకూడదు. ఎందుకంటే మనుషుల దగ్గర నటిస్తే నమ్మించేయచ్చు, వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే నువ్వేంటో వాళ్ళకి తెలియదు కాబట్టి. దేవుడి దగ్గర నటిస్తే దేవుడు నమ్ముతాడా? నమ్మడు. నువ్వు ఇంటి దగ్గర ఇష్టం వచ్చినట్టు బతికేసి ఇక్కడికి వచ్చి ముసుగేసుకుని కూర్చున్నంత మాత్రాన అమ్మ ఇప్పుడు ముసుగేసిందని నిన్ను ఆయన పొగట్టు పొగుడతాడా? ఇప్పుడు ముసుగేసి కూర్చుందంటే ఇక్కడికి వచ్చింది అందుకని నిన్ను పొగిడి అమ్మ ఇప్పుడు చాలా గొప్పది, ఇప్పుడు చాలా ఉత్తమురాలు, ఇప్పుడు చాలా మంచి విశ్వాసి విశ్వాసురాలు అని అండాయన. నీ ముసుగు లోపల ఉన్న అసలు రొంగ ఆయనకి తెలుసు, నీ బ్రతుకు లోపల ఉన్న అసలు రొంగ ఆయనకి తెలుసు, నీ ఆలోచనలు ఏంటో ఆయనకి తెలుసు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు యథార్థత లేకుండానే వచ్చేస్తారు, చాలామంది దేవుని సన్నిధికి వస్తారు పరిశుద్ధత లేకుండా వస్తారు, చాలామంది దేవుని సన్నిధికి వస్తారు మంచి మాట తీరు లేకుండా వస్తారు, చాలామంది దేవుని సన్నిధికి వస్తారు ఇలాంటి సభలకు వస్తూ ఉంటారు కానీ వాళ్ళ బ్రతుకులో నీతి ఉండదు, యథార్థత ఉండదు, దైవ భయం ఉండదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం ఉండదు, ఏదైనా చెప్తే వినటం, విన్నది అక్కడే విడిచిపెట్టి మరలా వెళ్ళిపోవటం. ఇలాంటి దౌర్భాగ్యకరమైన బ్రతుకు బ్రతుకుతూ మేము విశ్వాసులమే, మేము దేవుని పిల్లలమే, మేము బాప్తిసం పొందించాం, మేము చర్చికి వెళ్ళిపోతున్నాం,
మేము బైబిల్ పట్టు తిరుగుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటుంటారు. ఇప్పుడు మనం నటించేది మనుషుల దగ్గర, కానీ దేవుని దగ్గర నటించగలమా? నటించలేము. ఆయనకి మరుగైనది ఏదియూ లేదు. ఆకాశములు కూడా ఆయన చేతి పనులేనట. నువ్వు ఆకాశమునికి ఎక్కిపోయేదవా? నేను అక్కడున్నాను. నువ్వు పాతాళమునికి దిగిపోతావా? నేను అక్కడ కూడా ఉన్నాను. సో నా దగ్గర దాచడానికంటే ఏమీ లేదు, నా దగ్గర అబద్ధాలు చెప్పడానికంటే ఏమీ లేదు, మరుగైనది ఏది లేదు. ఒకవేళ నువ్వు చీట్ చేస్తే మనుషుల్ని చీట్ చేయగలవేమో, కానీ దేవుణ్ణి చీట్ చేయడం నీ వల్ల కాదు. ఇప్పుడైనా ఆలోచించుకో, గ్రంథం పట్టుకున్నావు, వచ్చావు, కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి నీ హృదయం ఏంటి, నీ హృదయంలో ఉన్న రహస్యాలేంటి? ఏమైనా దాచుదామా, కప్పిట్టేద్దామా, కనబడకుండా చేసేద్దామా? ఇంపాసిబుల్. కప్పెట్టడం సాధ్యం కాదు, కనబడకుండా చేయడం సాధ్యం కాదు. దేవునికి మరుగైనదేది లేదు. అందుకే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఇప్పుడు మీ అందరి హృదయాలు స్కాన్ చేసేసాడు ఆల్రెడీ. అలా చేసేసాకనే వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడ. అర్థమైందా? మీ అందరి హృదయాలు ఆల్రెడీ ఏమైపోయాయి? స్కాన్ అయిపోయాయి. వచ్చి కూర్చున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు మీతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమనంటే, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డగానే ఉంటుందట. ఆయన అనుకుంటున్నాడట మనుషుల వైపు చూసి ఏదైనా మంచిగా ఆలోచిస్తారేమో, చెక్ చేద్దామని చూస్తున్నాడట. కానీ ఒక్క గంట కూడా మంచిగా ఆలోచించట్లేదట వీళ్ళు. ఒక్క గంట కూడా మంచి ఆలోచనలు రావట్లేదట. ఒక్క నిమిషం కూడా వీళ్ళలోనికి ఏమి రావట్లేదు, మంచి ఆలోచనలు రావట్లేదు. ఎప్పుడు చెడ్డ ఆలోచనలే పుట్టించుకుంటున్నారు, ఎప్పుడు చెడ్డగానే ఆలోచిస్తున్నారు, చెడ్డ విషయాల మీదే దృష్టి పెడుతున్నారు, చెడ్డ పనులకే ముందుకెళ్తున్నారు, చెడ్డ మాటలకే నోటినిస్తున్నారు, చెడ్డ పనులకే చేతులు ఇస్తున్నారు, చెడ్డవి చూడడానికే కళ్ళు ఇస్తున్నారు, చెడ్డవి వినడానికే చెవులు ఇస్తున్నారు, చెడ్డ మార్గాల్లో నడవడానికే పాదాలు వాడుతున్నారు. మీరు గమనించండి, ఎక్కడా ఏ మతంలోనూ, ఏ భక్తిలోనూ, ఏ జీవన విధానంలోనూ ఇలాంటి మాటలు చెప్పకపోవచ్చేమో, కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? చదివారు ఎప్పుడైనా మాట? యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతాడు, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నోడెవడు. ఏ దేవుడు చెప్పగలడు అలాగా? మీరు ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడ కూడా ఈ మాట ఉండదు. నా ఆవరణములను మీరు చెడ్డ బ్రతుకు బ్రతుకుతూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడగరు. మీరు చెడ్డ బ్రతుకు బ్రతుకుతూ నన్ను ఎందుకు పూజిస్తున్నారు అడగరు. మీరు చెడ్డ బ్రతుకు బ్రతుకుతూ నాకెందుకు హోమాలు చేస్తున్నారు, లేకపోతే నాకెందుకు అవి పెడుతున్నారు, ఇవి పెడుతున్నారు, నాకెందుకు దీక్ష చేస్తున్నారు, మీరు చెడ్డ బ్రతుకు బ్రతుకుతూ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అడగరు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం అడుగుతోంది, మీరు చెడ్డగా బ్రతుకుతూ నా ఆవరణాలు తొక్కటానికి ఎందుకు వస్తున్నారని అడిగాడు. ఎంత పరిశుద్ధమైన మాటది! నా సన్నిధి కనబడవల్లనని మీరు వస్తున్నారు కదా, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? యెషయా గ్రంథం 1:11 చదువుదాం. మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా అన్నాడు. చాలామంది అట బలునిచ్చేస్తారట దేవుడికి, లేదా నైవేద్యాలు పెట్టేస్తారు, లేకపోతే కానుకలు ఇస్తారు, లేకపోతే అర్పణలు తెస్తారు, ఇంకేవేవో తీసుకొస్తారు. ఎవడడిగాడు మిమ్మల్ని ఇవన్నీ అన్నాడు. ఎవడడిగాడు మిమ్మల్ని ఇవన్నీ? మీ బలులు ఎవడికి కావాలి? మీ కానుకలు ఎవడికి కావాలి? మీ అర్పణలు ఎవడికి కావాలి? మీ తోటకూర కట్టలో చింతపండు, మొదటి బియ్యాలు, మొదటి కోడిగుడ్లు, బీరకాయలు, ఆనపకాయలు ఎవడికి కావాలి? మీ బతుకు బాగోలేనప్పుడు ఇవన్నీ నాకెందుకు? చాలా స్పష్టంగా అడుగుతున్నాడు ఆయన. మీ బలులు నాకేలా, మీ అర్పణలు నాకేలా, మీ బతుకు బాగోలేనప్పుడు మీ దహన బలులు ఎందుకు, పుట్టేళ్ళు ఎందుకు, బాగుగా మేపిన దూడల కొవ్వెందుకు? కోడల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేక పోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు అని అంటాడు. నా సన్నిధిని కనబడాలని మీరు వస్తున్నారే 12వ వచనంలో, అంతకు ముందే 2వ వచనంలో ఏమంటాడో తెలుసా? అదే అధ్యాయంలో 2వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పోళం చేస్తే
వీళ్ళు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఒక ఎద్దు కూడా తన కామంది ఎవరో ఎద్దు కూడా తెలుసుకుంటుంది, తన రైతు చెప్పిన మాట వింటది, రైతు దొడ్లో గడితే దొడ్లో ఉంటుంది, లేదా బయట మేపడానికి తీసుకెళ్తే మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుంది, దొడ్లోకి వస్తుంది. ఒక రైతు ఒక ఎద్దుకు కూడా తన కామందు తెలుసు, ఒక గాడిద కూడా తన యజమాని యొక్క దొడ్డు ఏంటో తెలుసు. కానీ ఈ జనులకు ఏం లేదట, తెలివి లేదు. ఈ జనులు ఏం చేయరట, యోచింపరు. కింద అంటాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెడ్డ దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. మీరు దేవుని విసర్జించరు, మీ పాపపు క్రియలు మానలేదు, మీ దుర్మార్గపు క్రియలు మానలేదు, కానీ భక్తి చేద్దామని వచ్చేస్తున్నారు మీరు. అవునా కదా? చాలా చోట్ల చూడండి, భక్తులు అని పేరు పెట్టుకుని పనికిమాలిన పనులన్నీ చేస్తుంటారు, దేవుడు పేరు చెప్పుకుని పనికిమాలిన పనులన్నీ చేస్తుంటారు. పైగా ఎవరు పేరు పెడతారు? దేవుడు పేరు. చేసేవే పనులు నీతిమాలిన పనులు, దరిద్రపు పనులు, పనికిమాలిన పనులు, సభ్య సమాజం చేదరించుకునే పనులు, సభ్య సమాజం అసహించుకునే పనులన్నీ ఎవరి పేరిట చేస్తారు? దేవుని పేరిట. దేవుడి పేరు చెప్పి తాగేవాళ్ళు ఉన్నారు, దేవుడి పేరు చెప్పి అశ్లీల నృత్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుడి పేరు చెప్పి దుర్మార్గపు క్రియలు, పనికిమాలిన పనులు, దోషపూరితమైన పనులు, నీతిమాలిన పనులు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎవరి పేరు మీద చేస్తారు వాళ్ళు? దేవుని పేరు మీద. ఇవి దేవునికి నచ్చవు. దేవుడు అంటే మనం చేసే ప్రతి పనికిమాలిన పనుల్ని సపోర్ట్ చేసేవాడు దేవుడు అవడు, మనం చేసే ప్రతి నీతిమాలిన కార్యాన్ని సపోర్ట్ చేస్తే ఆయన దేవుడు అనిపించుకోడు. అర్థమైందా? ఇప్పుడు నాకు ఓటేయండి, ఊళ్ళో ఉన్న లేదా నియోజకవర్గంలో ఉన్న యవనస్తులందరికీ గంజాయి ఉచితంగా ఇస్తున్నాను అనుకోండి, ఏ నాయకుడైనా ఓటే వేస్తామేంటి? వేస్తామా? వేసామంటే మనకంటే ఎదవలెవరు లేరని నిజమది. ఇప్పుడు నాకు ఓటేయండి, ఊళ్ళో ఉన్న యవనస్తులందరికీ మందు ప్యాకెట్లు ఫ్రీగా పంచుతాను అనుకోండి, ఏహేస్తారా? వేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు. కానీ బుర్రన్నవాడు, బుద్ధున్నవాడు, మంచోడు అలాంటి మాటలకు లోబడతాడా? లోబడ్డు. జ్ఞానవంతుడు లోబడ్డు, పనికిమాలినోడు లోబడతాడు, మంచోడు లోబడ్డు. ఎందుకండి? ఇలాంటి పనికిమాలిన పాపిష్టి పనులు చేయడానికి ప్రోత్సహించేవాడు మాకు నాయకుడేంటి, మాకు వద్దు అంటాడు. మంచి చూపించేవాడు, మంచి దారిలో నడిపించేవాడు నాయకుడు తప్ప, చెడుకు ప్రోత్సహించేవాడు, చెడు మార్గాల్లో నడిపించేవాడు నాయకుడు కాడు, ఎప్పటికీ కాలేడు. నాయకుడు అనేవాడు మంచి మార్గంలో నడిపిస్తే నాయకుడు అనిపించుకుంటాడు, చెడు మార్గంలో నడిపించేవాడిని మనం నాయకుడు అని ఎలాగ అనలేము. అలాగే చెడ్డ పనులకు ప్రేరేపించేవాడు ఎప్పటికీ దేవుడు కాదు, ఆయన దేవుడు అనడానికి కూడా అవకాశం లేదు. చెడ్డవాటిని ప్రోత్సహించకూడదు, చెడ్డ పనులు చేయమని ప్రోత్సహించకూడదు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, వాళ్ళు నా మీదే తిరగబడ్డారు, వాళ్ళు పాపిష్టి పనులు చేస్తున్నారు, నాలుగో వచ్చిన పాపిష్టి జనాలు అయిపోయారు అంటాడు. దోషభరితమైన ప్రజలైపోయారు. దోషభరితము అంటే వాళ్ళ నిండా, వాళ్ళ బ్రతుకు నిండా ఏం మునిగిపోయింది? దోషాలు ఉన్నాయి. ఇంకా నిత్యము తిరుగుబాటు చేస్తూ కొట్టబడుతున్నారు అని అంటూ, ఇప్పుడు 11 వచ్చిన వాళ్ళు అంటాడు, మీ బలులు ఎవడికి కావాలి, మీ పొట్టేళ్ళు ఎవడికి కావాలి, మీ కోడెలు, గొర్రెపిల్లలు, మేకపోతులు, ఈ వీటి బలులు నాకెందుకు అని 12 వచ్చిన వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ ప్రశ్న, డైరెక్ట్ క్వశ్చన్. ఏంటి డైరెక్ట్ క్వశ్చన్? చూడండి, నా సన్నిధిని కనబడాలని మీరు వస్తున్నారే? ఎందుకు వస్తున్నారు? దేనికి వస్తున్నారట? నా సన్నిధిని కనబడాలని మీరు అందరూ వస్తున్నారే? ఆదివారం ఆరాధన సమయం అయిపోయింది, తొందరగా వెళ్ళిపోవాలి, వచ్చేసారట. లేకపోతే సభలు జరుగుతున్నాయి. మా అయ్యగారు 3 రోజులు సభలు పెట్టారు. 3 రోజులేనా? 3 రోజులు సభలు పెట్టారు, సభకి వెళ్ళిపోవాలని వచ్చేసారట. దేనికి వచ్చారు? ఇప్పుడు ఆయన సన్నిధిని కనబడాలని వచ్చారు. మంచిదే రావడం, మంచిది కాదని అనట్లా. ఆయన సన్నిధిలోకి రావడం మంచిదే. ఒక దినం ఆయన సన్నిధిలో గడుపుట కంటే శ్రేష్టమే. రావాలి, మంచిదే, ఉత్తమమైందే. కాకపోతే ఎలా రావాలి? ఎలా రావాలి? ఆయనకు అనుకూలంగా ఉంటే రావాలి, అంతేనా? ఎలా రావాలి? ఆయనకు అనుకూలంగా ఉంటే రావాలి. ఆయనకు వ్యతిరేకంగా ఉండొస్తే ఉపయోగం ఏముంది చెప్పండి? దొంగోడు పెళ్ళికి పోలీసోడు, పోలీసోడు పెళ్ళికి దొంగోడు వచ్చినట్టు ఉంటుంది.
ఇద్దరికే పడతదా పడదా? పడదు కదా. అతను దారి వేరు, ఇతను దారి వేరు కదా. కానీ ఏదో అతను తీసుకొచ్చి ఇతని దగ్గర, ఇతను తీసుకొచ్చి అతని దగ్గర కూర్చుండబెట్టినట్టు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చేవాడు ఎవడై ఉండాలంటే దేవునికి అనుకూలంగా బతకటానికి ఇష్టపడేవాడైతే రావాలి. నేను దేవునికి వ్యతిరేకంగా బతుకుతాను కానీ దేవుని సన్నిధికి వస్తానంటే ఏమైనా బాగుందా? అది ఏమైనా బాగుందా చెప్పండి? బాగాలేదు. అది నేను దేవునికి వ్యతిరేకంగా బతుకుతా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతా, దేవునికి వ్యతిరేకంగానే చూస్తా, దేవునికి వ్యతిరేకంగానే ఆలోచిస్తా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తా, దేవునికి వ్యతిరేకమైన మార్గాలలో నడుస్తా, కానీ దేవుని సన్నిధికి వస్తా. మరి అలాంటప్పుడు ఆయన అడుగుతాడట, నా సన్నిధిని కనబడాలని మీరు వస్తున్నారే, ఎవడయ్యా మిమ్మల్ని రమ్మన్నాడు ఇక్కడికి? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని అని అడుగుతున్నాడట. అసలు ఎక్కడైనా చూస్తావండి ఇలాంటి ఇలాంటి మాట? ఎక్కడైనా చూస్తావా? ఏ మత కార్యక్రమాలు జరిగే చోటైనా, ఏ తీర్థం జరిగే చోటైనా, ఏ పూజ జరిగే చోటైనా, ఏ ప్రార్థన జరిగే చోటైనా ఇలాంటి మాట కనబడుతుందా? కానీ దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు. ఎంత అద్భుతం అండి చూడండి. నేను ఎవడు రమ్మన్నాడని అడిగాడు. నిన్ను అసలు నువ్వు నా సన్నిధికి కనబడాలని వచ్చావు కదా, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడు ఎవడసలు? ఇలాంటి పనికిమాలిన బతుకు బతుకుతూ నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు అసలు? ఎక్కడున్నట, ఒక అజ్ఞాత భక్తుడు ఎవరికి తెలియకుండా కొంత డబ్బు వేసేసి పోయాడట. పేపర్లో వచ్చింది వార్త. ఒక అజ్ఞాత భక్తుడు ఎవరికి తెలియకుండా కొంత సొమ్ము దేవుడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు ఆ అజ్ఞాత భక్తుడు ఆ సొమ్ము యథార్థంగా సంపాదించిందా, లేకపోతే ఎవరినో ఎవరి కొంప కొట్టేసి సంపాదించిందే ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు యథార్థంగా సంపాదించింది అయితే ధైర్యంగా సింహంలా ముందుకు వచ్చి ఇచ్చిపోతాడు. ఈ సీక్రెట్ గేసిపోయాడంటే దాని అర్థం ఏంటి? ఏదో జరిగింది మొత్తం మీద స్కాము. ఆ స్కామ్లో కొట్టేసింది తెచ్చి ఇందులో పడేసిపోయాడు అంటే నా పాపంలో నీకు కూడా వాటా ఇస్తానని దేవుడా సగం తీసుకొని, నువ్వు తీసుకుంటే నా పాపంలో వాటా, నువ్వు కూడా తీసుకుంటే ఇంకా నాకు భయం ఉండదు, ఎందుకంటే మన ఇద్దరం దొంగలం అయిపోతాం కదా. ఇప్పుడు ఇటు దేవుణ్ణి కూడా ఏం చేసేయచ్చారన్నమాట, ఈ పాప సొమ్ము ఇచ్చేసి ఆ దేవుని కూడా దొంగని చేసేయచ్చు. కాబట్టి కొంత దేవుడికి ఇచ్చేసాడు అనుకోండి ఈ పాప సొమ్ము, అది దేవుడిని దొంగని చేసేయచ్చు, నేను దొంగని అయిపోయిన మన ఇద్దరం ఒకటే కదా బాయ్ బాయ్, రేపు వద్దు నువ్వు నన్ను శిక్షించడానికి సరిపోవు, ఎందుకంటే మరి నీకు వాటా ఇచ్చాను కదండి, కొంత లంచం మీకు కూడా ఏం చేశాను, ముట్ట చెప్పాను కదా, ఇక నన్ను అడుగుతారు ఏంటి అనొచ్చు అనుకుంటాడు. ఏంటో మరి బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనతతో ఇచ్చిపోయాడట. ఇచ్చిపోతే ఇప్పుడు మనుషులు కాదనరు, నువ్వు ఇచ్చిందని తీసేసుకుంటారు. నువ్వు ఏమిచ్చినా మనుషులు తీసుకుంటారు, కానీ దేవుడు తీసుకోడు. బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన సందర్భం రాయబడింది. కయ్యను అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా ఏం తెచ్చాడు? అర్పణ తెచ్చాడు. అక్కడ ఏమని ఉందో తెలుసా బైబిల్ గ్రంథంలో? దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి? మొదట ఎవరిని లక్ష్య పెడితే అర్పణ లక్ష్య పెట్టబడుతుంది. అది మనిషి నచ్చితే మనిషి ఇచ్చింది కూడా ఏమవుతుంది? నచ్చుతుంది. మనిషి నచ్చకపోతే మనిషి ఇచ్చింది కూడా ఏమవట్లేదు? నచ్చట్లేదు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. కయ్యను నచ్చలేదు కనుక కయ్యను తెచ్చిన అర్పణ కూడా దేవుడికి నచ్చలేదు. హేబేలు నచ్చాడు కనుక హేబేలు తెచ్చిన అర్పణ కూడా దేవునికి నచ్చింది. అందుకే ఇక్కడ అన్నాడు, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు, మీ నైవేద్యము వ్యర్థము. చూసారా, ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము, దానిని తేకండి. చూసారా, కొంతమంది అంటారు నేను ఎలా బతికినా పర్లేదు దేవుడికి కానుక ఇచ్చేస్తే సరిపోద్ది, నేను ఎలా బతికినా పర్లేదు దేవునికి చందా ఇచ్చేస్తే సరిపోద్ది, నేను ఎలా బతికినా పర్లేదు ఓ 2 బస్తాల బియ్యం అన్నదానానికి ఇచ్చేస్తే సరిపోద్ది, నేను ఎలా బతికినా పర్లేదు ఎక్కడో దేవుడి గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారట దానికి తగిన డబ్బు ఇచ్చేస్తే
సరిపోద్ది. కానీ దేవుడు అంటాడు, దాన్ని నా దగ్గరికి తేకండి, నేను వాటిని స్వీకరించను, అవి నాకు వద్దు. ఎంత స్పష్టంగా ఉందండి, అవి నాకు వద్దు. మీ బతుకు మారినప్పుడు మీరు ఇచ్చేది నాకు వద్దు అంటున్నాడు, మీరు నా సన్నిధిలో ఉండొద్దు అంటున్నాడు. మీ బతుకు మారినప్పుడు మీరు ఏదైనా ఇచ్చినా దానికి నేను ఫలితాన్ని ఇవ్వలేనంటున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా ఉంది అక్కడ, మీ నైవేద్యం నాకు అసహ్యం, అది నాకు అసహ్యం పుట్టిస్తూ దోపారప తేకండి, తేకండి అని ఉంది. చూడండి దాన్ని తేవద్దు. సమాజ కూట ప్రకటనలో సభలు జరుగుతున్నాయి, విశ్రాంతి దినం సమాజ కూట ప్రకటనలో అన్నీ జరుగుతున్నాయి, కానీ ఇక్కడ గుంపు కూడుతున్నది అంత ఎవరట? అది పేరు దేవుడిది, కానీ గుంపు కూడుతున్నది ఎంత ఎవరట? పాపులు కూడుతున్నారట, బాధపడుతున్నాడు ఆయన. ఆ రోజుల్లోనే పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీకు భక్తి లేదు, భయం లేదు, యథార్థత లేదు, నీతి లేదు, కానీ వస్తున్నారు ఇక్కడికి, వచ్చి కూర్చుంటున్నారు, ఏమి ఎరగనట్టు ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ బైబిల్ పట్టుకొస్తున్నారు. మనకు సభలో ఒక ఆయన పాట పాడుతున్నాడట, పాట పాడుతూ పాడుతూ మైక్ అలా పడేసి, బైబిల్ ఇలా పడేసి, కాలు అటు ఇటు ఊగుతూ ఓ పాడేస్తున్నాడు పాట. అందరూ బత్త మీద ఏదో మంచి తన్మయత్వంలో ఉన్నాడు, తెగబాడేసాడు పాట అనుకున్నారు. కాసేపటికి మైక్ ఆగిపోయింది, కరెంటు పోయి, అయినా పాట మాంతలేదు, పాడేస్తున్నాడు. ఇంతకి పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, ఏంటబ్బా ఇంతలా పాడేస్తున్నాడు, ఆపట్లేదంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఆపిలా లేడు, లోపల ఇంకోటి ఉన్నాడు, నేరుగా బ్యాంతి సభ దగ్గర నుంచి సభకు వచ్చేసాడు. వచ్చేసి ఓ ఇంకా లోపల ఉన్నవాడు ఓ రెచ్చగొట్టేస్తుంటే ఈడు ఏం పాడుతున్నాడో, పాడేస్తున్నాడు. మైక్ ఆగిపోయినా ఇంకా పాట ఈడు ఆపట్లా, అంత మైక్ పనిచేస్తుంది అనుకుని పాడేస్తున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నటువంటి దరిద్రుడు, ఆయనకి ఎవడరా బాబు మైక్ ఇచ్చాడు, చేతిలో మైక్ లాక్కుని ముందు బయటికి గెంటేయండి అన్నాడు. అంటే బ్రాందీ షాప్ దగ్గర పీకల దాకా తాగేసి సభకు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారు, పాటలు పాడేస్తారు. అదే మేము అలా చేయమండి, సభ ఉన్న రోజు తాగమండి అంటారా ఏంటి కొంప తీసి? ఆడెవడో అంటున్నాడు, నేనండి నీస్ తిన్నండి, ఎప్పుడు పలానా రోజు తిన్నండి. ఓహో అంటే మిగిలిన రోజులు ఏం చేస్తావు? తింటానండి. ఆ రోజు ఎందుకు తినో, అది తినండి. ఆ రోజు రోజుల్లో ఏమీ లేదు, నీ బతుకులోనే ఉందంతా, రోజులన్నీ ఒకలాగే ఉంటాయి. నేను సభకు వచ్చిన రోజు తాగనండి, ఇంకొక ఆయన నేను ఆదివారం అసలు తాగనండి, ఎందుకంటే ఆ రోజు చర్చికి వెళ్తామండి. మరి ఎప్పుడు తాగుతావు? సోమవారం తాగుతానండి. సోమవారం నుంచి శనివారం దాకా తాగుతానండి. ఆదివారం దేవుడికి ఇచ్చానండి, అంటే మిగిలిన రోజు దయ్యానికి ఇచ్చావుగా, అంతే కదా. ఆదివారం ఎవరికి ఇచ్చారట? దేవుడికి ఇచ్చాడట, చిగ్గులేకుండా చెప్తున్నాడు. అంటే మిగిలిన ఆరు రోజులు ఎవరికి ఇచ్చాడు? దయ్యానికి ఇచ్చాడనమాట ఈ దయ్యంగాడు. మళ్ళీ వచ్చి పాటలు పాడేస్తుంటాడు. ఎప్పుడైనా మీ సభల్లో తాగుబోతోళ్ళు పాటలు పాడటం చూసారా? చెప్పకండి, పేర్లు చెప్పకండి, చూసావా అనేది చెయ్యేస్తాను అంతే. చూసారా ఎప్పుడైనా? వాళ్ళు తాగుతారండి, అయినా వచ్చి పాటలు పాడతారండి అనే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? వీళ్ళు చుట్టలు కాలుతారండి, అయినా వచ్చి పాటలు పాడతారండి అన్న వాళ్ళు చూసారా? వీడు సిగరెట్లు కాలుతారండి, అయినా వచ్చి పాటలు పాడతాడండి అన్న వాళ్ళు చూసారా? చూసామంటే చెయ్యొద్దండి, పేర్లు చెప్పొద్దు అన్నాను కదా. పేర్లు చెప్తే మనకు కూడా ఏడుతారు దరిద్రులు. పేర్లు చెప్పొద్దు, చూసారా లేదా అని అడిగాను అంతే. చూసారమ్మా? చూసారట, అలా ఉండండి మౌనంగా, ఎందుకులే. మళ్ళీ మీరు చేతులు ఎత్తే నువ్వు నా గురించగా ఎత్తావు అని అడుగుతాడు నిన్ను. ఆడెవడని ఇక్కడ ఉంటే నాకైతే భయం ఉండదండి. ఒకవేళ అటువంటి ఎవడని ఉంటే పేరు పెట్టి చెప్తాను, ఇంక ఇది ఈ దరిద్రుడే అని చెప్తాను. అయితే అసలు అలాంటి వాళ్ళు వేదిక ఎక్కనేవను, ఎందుకంటే ఇప్పుడు దేవుడే అడుగుతున్నాడు నా ఆవరణములను తొక్కుటక్కు నిన్ను రమ్మన్నోడు ఎవడరా నాయన, నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసావు నేరుగా, ఇక్కడికి వచ్చి పాట పాడేస్తావు, అక్కడేమో తాగేసావు, ఇక్కడికి వచ్చి ఏం చేసావు పాట పాడేసావు, అక్కడేమో సిగరెట్ కాల్చేసి ఉఫ్ అని కాల్చి కిందేసి ఇలా తొక్కేసి ఉఫ్ అనుకుని నా దేవా అన్నాడు అనుకో ఇక్కడికి వచ్చి ఆర్కెస్ట్రా వాళ్ళని చక్కగా వాయించమని చెప్పి,
ఏమనాలి ఇప్పుడు వాడిని? అరే ఆ పక్కనే కదరా పెరట్లో కాల్చి వచ్చావు, ఆ పక్కనే ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని వచ్చేసి ఇక్కడ ఆర్కెస్ట్రా వాడిని ఆ షార్పు ఈ షార్పు ఆ నోటు ఈ నోటు అని వాళ్ళకి చెప్పి ఓ ఆరాధన పాట పాడించావా నువ్వు? ఆ పాట అసలు వింటాడా దేవుడు? నీకు స్తుతి తండ్రి, నీకు స్తోత్రం ప్రభు అని ఓ చేతులు ఊపెత్తుంటే ఈ సిగరెట్ పొగ వెళ్తుంది ముందు ఆయన దగ్గరికి, ముందు ఇదే వెళ్తుంది పైకి, పాట వెళ్దవు ఆ పొగ వెళ్తుంది పైకి. ఆ పొగ చూసిన దేవుడు అంటాడు, ఒరే దరిద్రుడా దుర్మార్గుడా ముందు నీ బతుకు మార్చుకోరా, తర్వాత నన్ను స్తుతిందువు కానీ. నీ బతుకు మార్చుకోకపోతే నాకు స్తోత్రాలు చెప్దువు కానీ, నీ బతుకు మార్చుకోకపోతే నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు కానీ, నీ బతుకు బాగలేదు కానీ నాకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నావు, నీ బతుకు బాగలేదు కానీ నన్ను స్తోత్రాలు చెప్తున్నావు, నాకు స్తుతులు చెప్తున్నావు. ముందు నీ జీవితం పాడైపోయి ఉంది, పాడైపోయిన జీవితంతో నువ్వు నా సన్నిధిలోకి వచ్చి నన్ను పొగడ్డం నాకు ఉపయోగం లేదు. అందుకంటాడు, వారు నన్ను పెదవులతో గనపరుచుతురు కానీ వారి హృదయం మాత్రం నాకు చాలా డిస్టెన్స్లో ఉందన్నాడు. అంటే వాళ్ళ హృదయానికి నాకు మధ్య అంతరం చాలా ఎక్కువ ఉంది, గ్యాప్ ఎక్కువ ఉంది. గ్యాప్, ఇంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ నువ్వు వచ్చి పాటలు పాడినా, ఇంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ నువ్వు స్తుతులు స్తోత్రాలు చెల్లించినా, ఇంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ నువ్వు ప్రార్థన చేసినా, ఇంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ నువ్వు కానుకలు ఇచ్చినా, ఇంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ నువ్వు సభకొచ్చి కూర్చున్నా, దేవుడు నిన్ను అంగీకరించే స్థితిలో లేడు. ఇది క్లియర్. నిన్ను అంగీకరించడా ఆయన? నిన్ను అంగీకరించాలి అంటే నువ్వు ఆయనకు అనుకూలమైన పాత్రగా మారాలి, నీ బ్రతుకు ఉండాలి, నీకు ఆయనకు అనుకూలమైన బ్రతుకు నీ దగ్గర ఉండాలి. అందుకు ఎంత స్పష్టంగా అన్నాడు, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే రావద్దు అన్నాడు, రాకు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని రాహేస్తారు మనోళ్ళు, అది రాయకూడదు. ఏం రాయాలి? నీ బ్రతుకు బాగులేనప్పుడు నా ఆవరణములను తొక్కుటకు నిన్ను రమ్మన్నోడు ఎవడని రాయాలి ప్రతి చర్చి దగ్గర. అప్పుడు నికారసైనోడు లోపలికి వస్తారు, పనికి మాలోళ్ళు అందరూ బయటికి పోతారు, వాళ్ళలోకి నికారసైనోడు వచ్చాడు, మిగిలిన అందరూ వాడ బయట ఉండిపోయారు. మనం కూడా బస్తాల్లోకి ఎత్తేది ఏమెత్తుతాం? కొప్పనూర్పుకి ఏమెత్తుతాం? మంచి ధాన్యం ఎత్తుతామా? పొల్లు గింజలన్నీ ఎత్తుకొచ్చి గాదిలో పోసుకుంటామా కదా? గట్టి గింజలు ఎత్తుకుంటాం, మంచి గింజలు ఎత్తుకుంటాం, చాటతో ఎగరబోసి పుట్టేమో పక్క కొట్టేసి మంచి ధాన్యాన్ని మంచి గింజలు ఎత్తుకొని ఎందులో పోసుకుంటాం? బస్తాల్లో పోసుకొని తీసుకొచ్చి ఎందులో పెడతాం? గాదెల్లో పోసుకుంటారు. అందుకని చెత్త అంతా పోగేసుకొచ్చి గాదెల్లో పెట్టుకోరు కదా. అందుకని నికారసైనోడు లోపలికి రావాలి, పనికిమాలినోడు బయటికి పోవాలి. నికారసైనోడే కావాలి దేవునికి, పనికిమాలినోడు అక్కర్లేదు. మీకు కూడా అంతే. మీకు ఎవరు కావాలి? ప్రతి దాంట్లో నికారసైనోళ్ళు కావాలి. మంచి తిండి కోరుకుంటారా, కుళ్ళిపోయిన తిండి తిందాం అనుకుంటారా? మంచి తిండి తిందాం అనుకుంటారా? చిరిపోయిన బట్టలు వేసుకుందాం అనుకుంటారా, మంచి బట్టలు వేసుకుందాం అనుకుంటారా? ఒంటికి బురద పూసుకుందాం అనుకుంటారా, చెంటు పూసుకుందాం అనుకుంటారా కదా? గత్తరతో స్నానం చేద్దాం అనుకుంటారా, సబ్బుతో స్నానం చేద్దాం అనుకుంటారా? పోరం బొక్కుని కట్టుకుందాం అనుకుంటారా, మంచి ఒండి కట్టుకుందాం అనుకుంటారా? అంటే ఆల్రెడీ కట్టేసుకున్నారనుకోండి, వదిలేండి. అనుకునేటప్పుడు ఏమని అనుకుని కట్టుకున్నారని? అయితే మా ఆయన పోరం పోకేనండి అని అనకండి. ఒకవేళ అయితే అయ్యి ఉండొచ్చు, కట్టుకునేప్పుడు తెలియదు కదా. పోరం పోకని తెలిస్తే కట్టుకుంటావా? కట్టుకుంటావా? కట్టుకున్నాక తెలుస్తుంది కొంతమందికి, అయ్యా బాబు ఈ గోతులు పడిపోయినండి బాబు అంటారు. ఇప్పుడు ఏడుస్తారు చాలామంది, ఈ దరిద్రుడు నాకు ఎలా తగిలాడో తగిలాడండి, ఇదిగో పనికిమాలోడు తీసుకొచ్చి అంటగట్టాడండి మాకు ఈ సంబంధం, ఆడ అంటగట్టిన దగ్గర నుంచి నా జీవితం నాశనం అయిపోయిందండి ఈ దరిద్రుడి వల్ల. అమ్మా నాన్నల ఇంట్లో ఉన్నప్పుడు ఎంత చక్కగా పెరిగేదానండి, మాకు ఎప్పుడు లోటు లేదండి, మా బాబు ఏదో తెచ్చి పెట్టేవాడు, కడుపు నింపేవాడు. ఈ దరిద్రుడు 2 రోజులు అన్నమే పెట్టడండి నాకు. ఇంకా నేను సంపాదించిన డబ్బులు పట్టుకుని బ్యాందీ కొట్టు తిరిగి పోతుంటాడు ఈ కుక్క అని చెప్పి నేను అంటలేదు, మీరు అనుకుంటారని చెప్తున్నాను. అలాంటి నేను ఎందుకంటే నాకు సంబంధం ఏంటి? అలాగ అనుకుంటుంది పాప మావిడ, కానీ పైకి అనలేదు. ఎందుకంటే ఆడు అలాంటోడని తెలిస్తే అసలు తాళి కట్టించుకుంటుందటి, కట్టించుకుంటుందా? తెలియక కట్టించేసుకుంది పాపం అమాయకురాలు. తర్వాత తెలిసింది. సో మంచోడు కావాలని కోరుకుంటారు, మంచిది కావాలని కోరుకుంటారు, చెడ్డది కావాలని ఎవరు కోరుకోరు.
పెళ్ళైన తర్వాత ఎక్కడికో పోయి ఓ నెలల తర్వాత ఇంటికి వస్తుంది అనుకోండి భార్య, ఇదేటి నెలలు ఎక్కడ పోయామంటే అలాగే తిరిగి వచ్చేలా నీకు ఎందుకు అందనుకో, ఎవడైనా కాపురం చేస్తాడేటి, అళ్ళెత్తిపోతాడు నీకు దండం తల్లి ఇంకెప్పుడు రాకంటాడు. అలాగ కాదు, ఆదివారం ఇంటికి వస్తుంటాను, మిగిలిన 6 రోజులు అలా తిరిగి వస్తాను గాలి తిరుగుళ్ళు అంటే ఎవడొప్పుకుంటాడు? సంబంధానికి వెళ్ళినప్పుడే చెప్పారనుకోండి, పెళ్లి కూతురుని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏవయ్యా ఆదివారం కాపురం చేద్దాయా నీతో, సోమవారం నుంచి శనివారం దాకా నీకు కనబడదయ్యా, మళ్ళీ ఆదివారం తెల్లారగట్ల వస్తుంటుంది మీ ఇంటికి అన్నాడు అనుకోండి, ఎవడైనా పర్లేదండి నాకు పిల్లలు నచ్చిందంటాడా, నీకు నీకు నీ పిల్లకే ఓ దండవరా పనికిమాలినోడా, ఈ సంబంధం ఎరకపోయిచ్చాం బాగానే చెప్పావు ఇంకా నేను చేసుకున్నాక అని చెప్తే చచ్చించావు అయ్యేదని దండం పెట్టి పారిపోతాడు. అన్నిట్లో మంచివే కావాలండి, చెడ్డవి ఎవరు కోరుకోరండి, మంచివి 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 కావాలని కోరుకుంటారు. ఇప్పుడు చెప్పండి మరి దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పాలి, నీకేమో అన్నీ మంచివి కావాలి, నువ్వేమో చెడ్డకెళ్తావు ఆయన దగ్గరికి చెప్పు, ఎక్కడికైనా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మంచి సరుకులు ఇవ్వండి అని అడుగుతావు అంతేనా, కుళ్ళిపోని ఇవ్వండి అంటావా, కూరగాయల దగ్గరికి వెళ్ళినా కూడా ఏమంటావు మంచి కూరగాయలు ఇవ్వండి, నీళ్లు కూడా ఏం కావాలి మంచి నీళ్ళు కావాలి, బంగారం ఎలాంటిది కావాలి మంచి బంగారం కావాలి, కొబ్బరి నూనె ఎలా ఉండాలి మంచిగా ఉండాలి, నూనె పేరు కూడా ఏదో మంచి నూనె అనే పేరు ఉంది, ఏం నూనెట మంచి నూనెట, మంచి నూనె మంచి నుంచి తీస్తారా ఏంటది, కొబ్బరి నూనె కొబ్బరికాయల నుంచి తీస్తారు, నువ్వుల నూనె నువ్వుల నుంచి తీస్తారు, మరి మంచి నూనె దేని నుంచి తీస్తారో నువ్వే చెప్పాలి. అందుకే వెళ్ళి అడుగుతారు షాప్ ఏమన్నా మంచి నూనె ఇవ్వండి, ఏ చెడ్డ నూనె వద్దా, అవతలడు అడగాలి చెడ్డ నూనె కూడా నిమ్మంటావా అంటే చెడ్డ నూనె వద్దండి, మరి ఏం కావాలండి మంచి నూనె కావాలి, మంచి పాత్రలు కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి వస్తువులు కావాలి, మంచి మనుషులే కావాలి, అంటే మనకందరూ మంచి మనుషులు కావాలి, మనం మాత్రం మంచిగా ఉండం, మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి వస్తువులు, మంచి ఆహార పదార్థాలు, మంచి ఇరుగు పొరుగు వారు, మంచి నాయకులు కావాలి, అంతా మంచి 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 మంచి. అసలు నువ్వెంత మంచిగా ఉన్నావో, నువ్వు మంచిగా ఉంటే నీ చుట్టూ కూడా అంతా ఎలా ఉంటుంది మంచిగా ఉంటుంది, అందరూ మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది, దేశం మంచిగా ఉంటుంది, మనం మంచిగా లేకపోతే ఏది మంచిగా ఉండదు. మంచిగా లేనివాడు నీకొద్దు, మంచిగా లేనివాడు దేవుడికి కూడా వద్దు. నా పాయింట్ మీకు అర్థం కావాలి, మంచిగా లేనివాడు నీకు వద్దు, మంచిగా లేనప్పుడు నువ్వు కూడా దేవుడికి వద్దు. అందుకే నా ఆవరణములను తొక్కుటకు నిన్ను ఎవడు రమ్మన్నాడు, అసలు నీకేంటి పని ఇక్కడ, నీకేంటి పని ఇక్కడ, నీ పని ఇక్కడ లేదు అసలు, గెట్అవుట్ అంటాడు ఆయన, గెట్అవుట్ గెట్ లాస్ట్. నువ్వు వచ్చావా దీక్షగా నీతిగా యథార్థంగా బతుకుతానంటే రా, లేకపోతే వద్దు. మీరు ఎప్పుడైనా గమనించారలేదో, డిసెంబర్ 31st నైట్ మన సంఘాలన్నీ నిండిపోతాయి, ఆదివారం ఎలాగుంటాయి ఖాళీగా ఉంటాయి, డిసెంబర్ 31st నైట్కి జనవరి 1st ఏమవుతాయి, మరి భక్తులు ఎన్నాళ్ళు ఏ కలుగులో దూరారు ఈ సంవత్సరం అంతా, ఈ మహాభక్తులు ఈ సంవత్సరం అంతా ఎక్కడ తెచ్చారు, ఏదో డిసెంబర్ 25 క్రిస్మస్ నెలలో వచ్చేస్తారు ఇల్లు, అప్పటిదాకా ఎక్కడున్నారు ఈ భక్తులు, మరి అంటే వీళ్ళు సీజనల్ భక్తులు, అర్థమైంది, ఏ భక్తులు ఇల్లు సీజనల్ భక్తులు, ఆ సీజన్లోనే ప్రత్యక్షం అవుతారు, మిగిలిన టైంలో ఎక్కడ పోతారో తెలీదు, అప్పుడు మాత్రం ఓ కిటకిట కిటకిటలాడిపోతుంటారు, నిండిపోతారు, ఎక్కువైపోతారు. మరి ఈ భక్తి ఇన్నాళ్ళు ఏమైపోయిందిరా నాయన అంటే, అబ్బే ఇన్నాళ్ళు లేదు ఈ తాగుబోతు, ఈ తాగుబోతు భక్తి ఈరోజు వచ్చేసింది, పండగ కదండి అంటాడు. అంటే దేవుడు ఎప్పుడు కావాలట, పండగల్లో కావాలా, అంటే మిగిలిన టైంలో నేను కాపాడేది ఎవరు, దేవుడు కదా, మిగిలిన టైంలో నీకు ఊపిరిచ్చేది ఎవరు, నీకు ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచేది ఎవరు, నిన్ను బలపరిచేది ఎవరు, నీకు ఆహారమును అనుగ్రహించేది ఎవరు, అంటే మీకు పండగల్లోనే నీకు భోజనం పెట్టాలి దేవుడు, దరిద్రం వదిలిపోతాడు, ఒరే వచ్చే పండగ దాకా నీకు అన్నం లేదు రరే అనాలి, ఈ పండగలోనే నీకు ఆహారం దొరుకుతుంది, ఈ పండగలోనే నీకు ఆరోగ్యం దొరుకుతుంది, ఈ పండగలోనే నీకు నీరు దొరుకుతుంది, ఈ పండగలోనే నీకు ఊపిరి కూడా దొరుకుతుంది అంటే అప్పుడు బుద్ధి వస్తుందేమో మనిషికి,
పండగ క్రైస్తవులు, ప్రతోడికి పండగ పండగ. డిసెంబర్ కదండి క్రిస్మస్కి వచ్చానండి, జనవరి ఫస్ట్ కదండి వచ్చానండి, కొత్త సంవత్సరం అండి ఆరాధనకు వచ్చానండి, మరి మిగిలినప్పుడు ఎక్కడ తెచ్చారండి? అడగాలి అలాగా. నేనైతే అలాగే అడుగుతాను, ఎరా ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావు, ఈరోజు వచ్చేవి నువ్వు అండి, ప్రతి సంవత్సరం ఈ టైంకి వస్తావా నువ్వు? ఏమైనా సీజన్ మామిడికాయలు ఎండాకాలంలో వచ్చినట్టు నువ్వు కూడా పండగలకు వస్తావా పనికి మళ్ళడా? నీకేంది పని ఇక్కడ, నిన్ను ఎవడు రమ్మన్నాడు అసలు? ఇలాగే అడగాలి. సేవకులు ఇలా తయారవ్వాలండి బాబు, అప్పుడే బాగుంటాయి సంఘాలు. నిన్ను ఎవడు రమ్మన్నాడు అసలు చర్చికి? ఈ పనికి మాలిని బతుకు బతుకుతే ఎందుకు వచ్చి కూర్చుంటున్నావు ఇక్కడ? ఈ పనికి మాలిని బతుకు బతుకుతే ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడగాలి. అప్పుడు కానీ ఇళ్ళలో మార్పు రాదు, రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా సభలు జరిగిపోతున్నాయి, సేవకులు అరుస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, బైబిల్ బోధిస్తున్నారు, దేవుడు అడుగుతున్నాడు, దేవుడు సహించలేకపోతున్నాడు. చూడండి 14 వచనం, మీ అమావాస్య ఉత్సవాలు నియామక కాలాలు నాకు హేయములు, యెషయా 1:14, అవి నాకు బాధాకరములు అన్నాడండి. మీరు వస్తుంటే నాకు బాధగా ఉంది అన్నాడు, మీరు వస్తుంటే నాకు ఎలాగుందట, బాధగా ఉందట. అదేటండి, తాగుబోతు మొగుడు ఇంటికి వస్తుంటే భార్యకి ఎలాగుంటుంది? బాధగా ఉంటుంది. బాధ్యత గల మొగుడు ఇంటికి వస్తుంటే భార్యకి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు తాగుబోతుడు ఇంటికి వస్తే ఏం చేస్తాడో, ఇల్లిపీకి పందిరేస్తాడు, కొడతాడో తిడతాడో, మళ్ళీ పనికిమాలుడికి ఒక కూర నచ్చదు, సంపాదించేదే దమ్మిడి ఉండదు, కానీ ఆ ముక్క కక్క ఉండాలి మళ్ళీ తాగేసి వచ్చినప్పుడు. ఇదేం కూర అంటాడట, కంచాలు ఇసురు కొడుతుంటారు కొంతమంది. అప్పుడు భార్య ఏం చేస్తుంది? బాధపడుతుంది. వీడి ఇంటికి వచ్చినప్పుడు అలా బాధగానే ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా, మనుషులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏమనుకోవాలట? సంతోషించాలట. కానీ ఏం పడుతున్నాడట? బాధ, అవి నాకు బాధాకరములు అని వ్రాయబడింది గ్రంథంలో. నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు నేను మీకు, గ్రంథంలో ఉన్నవే చెప్తున్నాను, చూసుకోండి. అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. వాటిని సహింపలేక నేనేం చేశాను? విసికి వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నెక్స్ట్, మీరు మీ చేతులు చాపునప్పుడు, అరే నేను మిమ్మల్ని అసలు చూడను, ఇలా చేతులు ఎత్తే ఆరాధన చేస్తారు కదా, చూడట మనం ఊపడమే, ఊపుకుని ఊపుకుని ఇంటికి వెళ్ళిపోవడమే, చూడట ఆయన నీ బతుకు బాగోకపోతే నువ్వు చేతులు ఎత్తే ఆరాధన చేసిన ఆయన ఏం చేయడట చూడంటున్నాడు. ఉందా? చూసుకోండి మీ బైబిల్, నేను అబద్ధాలు చెప్పేస్తున్నాను, ఉందా ఏమా, ఉందా లేదా? నేను చూడను అంటున్నాడు. మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. నెక్స్ట్, మీరు బహుగా ప్రార్థన చేసినను, నచ్చే నేను విన్న దరిద్రం అతలు బాగుంటాడట. అయ్యో అంత అలా అంటాడండి, అంటాడు మరి. మీరు బహుగా, మళ్ళీ చిన్నగా కాదు, బహుగా అంటే గొలుసు ప్రార్థన. ఏం ప్రార్థన? గొలుసు తెక్కకుండా చేస్తారట మనోళ్ళు. అక్క నువ్వు వచ్చావా, వచ్చా ఈ పక్కనే, నేను ఆమె నిలుపును అందేసుకోవాలి. అది ఆకుండా వెళ్ళిపోవాలి దేవుడి సన్నిధికి ధూపంలాగా. కానీ మన బతుకులో మాత్రం ఏమి ఉండకూడదు, యథార్థత నీతి ఉండకూడదు. నీళ్ళ బిందు కోసం అప్పుడే గొడవ పెట్టేసుకుంటారు, అక్కడే బూతులు తిట్టేసుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తారు, గొలుసు ప్రార్థన చేస్తారు. అక్కడేమో గొలుసు లేసి బిగించేసుకుంటారు పీకులకి, ఇక్కడేమో గొలుసు ప్రార్థన చేస్తారు. అప్పుడు వింటాడా దేవుడు? ముందు ఆ గొలుసులు దింపుకుని రా, ఆ పాపం అనే గొలుసులు, ఆ పాపం అనే సంకెళ్ళు అక్కడ వేసుకుని వచ్చావు, పచ్చి బూతులు మాడుకుని వచ్చావు, ఇప్పుడే నీళ్ళ బిందుల దగ్గర ఆ గొడవలు పడి వచ్చావు, అక్కడే అవి తెంపుకొని రా ఇక్కడికి. అది అదే ఇది ఇదే అనుకో. అసలు భక్తి అంటే ఆదివారం ఆరాధనలో మాత్రమే చేసేది భక్తి కాదు, నీ బ్రతుకు నిండా రోజు జరిగేదే భక్తి అంటే. దేవుడు ఇది ఇక్కడ నీకు స్పెషల్, ఇది క్రైస్తవ్యంలో అలా కాదండి. గుడికి వెళ్ళినప్పుడే కదండి భక్తి, గుడికి వెళ్ళలేనప్పుడు భక్తి కాదు కదండి అని అనుకో. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ దినమంతయు నీ బ్రతుకంతయు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక కేవలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడే కాదు భక్తి. నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, పొలంలో ఉన్నా, బయట ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా, రాత్రైనా పగలైనా ఎక్కడైనా నువ్వు ఎందులో ఉండాలి? భక్తే. అది నీకు భక్తి జరగాలి, నీ బతుకులో జరగాలి, అంతే. నో డౌట్ ఎట్ ఆల్, అందులో ఎలాంటి సందేహం లేదు.
ఎలాంటి సందేహం లేదు. ఒకళ్ళ జరగకపోతే నీ క్రియల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ క్రియల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు ఫలితాన్ని. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఇప్పుడు చూడండి ఏమంటాడంటే, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. ఇది మీ చేతుల్లో ఉంది, మీరు చేయాల్సింది. ఇది ఏం చేయాలమ్మా? మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. అవి కనబడనివ్వకండి, మీ బతుకులో నుంచి తీసేయండి. అవి కనబడకుండా మీ బతుకులో నుంచి తీసేయండి. తర్వాత కీడు చేయుట మానండి, మేలు చేయడం నేర్చుకోండి. ఇక మీదట ఏం చేయాలి? మేలు చేయటం నేర్చుకోండి, కీడు చేయటం మానేయండి. అప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు, అప్పుడు మీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది, అప్పుడు మీకు దేవుని దీవెన లభిస్తుంది, అప్పుడు దేవుని ఆశీర్వాదం మీ తలలకు పైగా ప్రకాశిస్తుంది. మీ ప్రార్థన వినబడాలి పరమున అంటే మీ బ్రతుకులో ముందు మార్పు రావాలి. మీ బ్రతుకులో మార్పు వస్తే తప్పకుండా దేవుని యొక్క దీవెన నీ సొంతం అవుతుంది. నీ బ్రతుకులో మార్పు రానంత వరకు దేవుని దీవెన నీ సొంతం కాదు, దేవుని ఆశీర్వాదం నీకు లభించదు. నువ్వు నీ చండాలమైన బ్రతుకు బ్రతుకుతూ ఇక్కడికి వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రియమైన దేవుని ప్రజలారా. మరి ఇలా ఎన్ని సంవత్సరాలు వస్తున్నాం మనం, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఇంకెన్ని సభలు జరగాలి నువ్వు మారడానికి, ఎన్ని కార్యాలు జరగాలి నువ్వు మార్పు చెందడానికి, నువ్వు దేవుని వైపు తిరగడానికి. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. పాడైపోయిన పాత్రలో ఎవరు అన్నం వడ్డించినా తినరు, పాడైపోయిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చిన ఉపయోగం లేదు. అందుకే మీ హృదయాలు దేవుని తోటి తిప్పమన్నాడు. మీ హృదయాలు శుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు ఆయన, నీ హృదయాన్ని కోరుతున్నాడు ఆయన. అందుకే అన్నాడు వారు పెదవులతో నన్ను బాగానే కనపరుస్తున్నారు, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే హృదయంలో నేను లేను. ఎక్కడున్నాను నేను? పెదాల మీద ఉన్నాను. దేవుడు పెదవుల మీద ఉండాలని కోరుకోవట్లేదమ్మా. మరి ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనం పెదాల మీద ఉండవయ్యా, హృదయంలో నీకు చూడలేదు అంటున్నాం. అలాగ అనకండి, తప్పది. పెదవుల మీద ఉండాలి, హృదయంలోనూ ఉండాలి. అసలు హృదయంలో లేని దేవుడు పెదాల మీదకి ఎలా వస్తాడండి? హృదయంలో లేని దేవుడు పెదాల మీదకి ఎలా వస్తాడు? వచ్చాడంటే అది అబద్ధమే కదండి. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరేం చేస్తుందట? మాట్లాడుతుందట. హృదయంలో లేనప్పుడు పెదాల మీదకి తీసుకొస్తున్నామంటే అది యాక్టింగ్, అది యాక్టింగ్ నచ్చం ఆయనకి. నువ్వు యాక్టింగ్ చేసినా తెలిసిపోద్ది ఆయనకి. మనుషులు తెలుసుకోలేరు, కానీ దేవుడు తెలుసుకోగలడు. కాబట్టి మరి ఇక్కడ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారో నాకు తెలీదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. చాలామంది యాక్టింగ్లు చేస్తుంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీతిమంతుల్లాగా నటిస్తుంటారు, యథార్థవంతుల్లాగా నటిస్తుంటారు, కానీ నటనా జీవితం దేవుని సన్నిధిలో వద్దమ్మా ప్లీజ్. మీరు దాన్ని విడిచిపెట్టండి, యథార్థంగా భక్తి చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ క్రియల ఫలితాన్ని మీరు ఏం చేయబోతున్నారు? పొందబోతున్నారు. మనుష్యుడా, నీవు ఏ పంటను విత్తావో ఆ పంటనే కోస్తావు. భక్తిని విత్తావా? భక్తి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నటన విత్తావా? నటన ప్రతిఫలాన్నే పొందుకుంటావు. దుర్నీతిని విత్తావా? దుర్నీతి ప్రతిఫలాన్నే పొందుకుంటావు. నువ్వు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతున్నావు. నువ్వు అనుకోవచ్చు మనుషులే కదండి మాట్లాడేది అని, కానీ మాట్లాడుతున్నది దేవుని వాక్యం అని గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు తెలియకపోవచ్చు, ఏదో రోజు మంచం పట్టవచ్చు, ఏదో రోజు మరణించవచ్చు. అప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ముందు నిలబడాలి. అప్పుడు ఏం చేస్తావు? తప్పించుకోగలవా? తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు అనుకున్నట్టు ఉండదు. ఆయన తీర్పు దినమున భయంకరుడుగా కనబడతాడట. తప్పు చేసిన వాడిని ఎలాగైతే ప్రభుత్వం శిక్షిస్తోందో, నీ తప్పులకు ప్రభువు కూడా ఒకరోజు నిన్ను శిక్షించబోయే కాలం వస్తుంది. ఆ రోజు నువ్వు ఏడ్చినా అరిచి గీపెట్టినా దాని నుంచి విడుదల పొందలేవు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని వ్రాయబడింది. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, జాగ్రత్త వహించండి. మీ బ్రతుకుల్ని మార్చుకోండి.
రండి దేవుని సన్నిధికి, తప్పులేదు. కానీ ఎలా రావాలి? శుద్ధ హృదయంతో రండి, యథార్థమైన హృదయంతో రండి, నిజమైన భక్తితో రండి. అంతే తప్ప మోసపూరితమైన పనులు చేస్తూ దేవుని సన్నిధికి రాకండి. అలా వచ్చినా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఫలితం ఉండదు, ఫలితం ఉండదు. ఫలితం ఉండాలి అంటే ఆయన చెప్పినవి చెప్పినట్టుగా చేయాలి. హోమియోపతి మందిస్తాడు కదా, ఆయన ఏమంటాడంటే కొన్ని రకాలు తినొద్దు అంటాడు. అప్పుడు నువ్వు డాక్టర్ గారిని అడుగు, తింటే ఏమవుద్దండి అని అడుగు. ఏమంటాడు అప్పుడు చెప్పు, ఏమంటాడు? మందు పనిచేయదమ్మా అంటాడు. తింటే ఏమవుద్దండి? మందు పనిచేయదమ్మా. ఇప్పుడు మేము మాకు నచ్చినట్టు పనికి మాలను బతుకుతూ దేవుని సన్నిధికి వస్తే ఏమవుద్దండి అని అడుగు. ఏం చెప్తాడు పాస్టర్ గారు? భక్తి పనిచేయదమ్మా, పరలోకం రాదమ్మా, దేవుని కృప నీకు దొరకదమ్మా, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండదమ్మా, దేవుని దీవెన నీ సొంతం కాదమ్మా. అర్థమైందా? కాబట్టి తినకూడనివి తినొద్దంటే తిన్నప్పుడు మందు ఎలా అయితే పనిచేయదో, చేయకూడనివి చేయొద్దు అన్నప్పుడు చేస్తే నీకు ఆయన దీవెన ఆశీర్వాదాలు కూడా పనిచేయవును. దేవుని సన్నిధికి వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ బ్రతుకులను ఆయనకు అనుకూలంగా మలుచుకోమని మీ అందరికీ ఒక దైవ సేవకుడిగా హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడట్టి జ్ఞానం వివేకం మీ అందరి హృదయాలలో సమృద్ధిగా కలుగజేసి మిమ్మల్ని ఆయన వైపు తిప్పుకొనుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తుడ సర్వోన్నతుడ దయగల ప్రభువ కృపగల దేవ, ఇంతవరకు విలువైన వాక్కుల చేత మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. ఈ సభల ద్వారా చాలా స్పష్టమైన విలువైన మాటలు మీ పిల్లలకు తెలియజేశారు. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మీ తట్టు తిరిగినప్పుడు వారి హృదయాలకు స్వస్థత దయచేయండి ప్రభా. మీ మాటలలోని మాధుర్యాన్ని గ్రహించి మీకు లోబడగలిగే జీవితాన్ని అనుగ్రహించండి. సమస్త విధములైన కృపతో బిడ్డలను నింపమని దయగల దేవ కృపగల ప్రభువ, మీ ఆశీర్వచనము బిడ్డల మీద ఉంచమని ఈ సభలు ఏర్పాటు చేసిన బిడ్డల్ని వారి కుటుంబాల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మాట తప్పని వారుగా, జ్ఞానము కలిగిన వారుగా, విధేయత కలిగిన వారుగా తండ్రి మీ మార్గములను విడువక వాటి యందు క్రమముగా నడుచుకునేవారుగా తండ్రి, చెడ్డవాటి యందు అసహ్యపడుతూ నీతి మార్గములను వెంటాడేవారుగా బిడ్డలందరూ ఉండడానికి సహాయం దయచేయండి. శక్తినివ్వండి, బలాన్నివ్వండి, జ్ఞానాన్నివ్వండి, వివేకాన్నివ్వండి, సమృద్ధిని అనుగ్రహించండి. సంఘములన్నిటినీ దీవించండి, సేవకుల్ని దీవించండి, విశ్వాసుల్ని సంఘ పెద్దల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కాపుదలను గ్రహించమని, మీకు అనుకూలమైన పాత్రలకు మనందరినీ మలుచుకోమని, ప్రతి ఒక్కరి ప్రయాణంలో తోడుగా ఉండమని, ఇక్కడ సభలు ఏర్పాటు చేస్తున్న సంఘాన్ని కూడా దీవించి, సేవకుని దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్న మా కన్న తండ్రి, ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మీ లార్డ్ బ్లెస్ యూ, ఆల్ లవ్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.